ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు నేనైతే అండి రాగిపిండి తీసుకున్నాను. రాగిపిండితో బెల్లంతో రాగి సంకటి చేస్తాం కదండి, తిన్నో చేసుకుంటాం కదండి, అలాగే కోడిపాలు ఏదైనా పులిసి పెట్టుకున్నప్పుడు చేసుకుని తింటాం కదా, అలాగే కాకుండా మనం బెల్లంతో తయారు చేసుకుందాం అండి. ఈరోజు బెల్లం వేసుకుని తింటే హెల్త్ కూడా చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఈసారి అలా ట్రై చేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాంటిది సిల్వర్ పాత్ర అయితే పెట్టుకోవాలండి. మనం ఒక కప్పు పిండికి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి, అలాగే కప్పు బెల్లం వేసుకోవాలి. కప్పు పిండి, కప్పు బెల్లం వేసుకోవాలి. తినేవాళ్ళు కొంచెం 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్, బెల్లం తురుమైతే చిన్న చిన్నగా తరిగి బెల్లం తురుము కూడా ఇందులో నీటిలో వేసేసుకోవాలి. వాటర్ అంతా బెల్లం అంతా కరిగి వరకు మూత పెట్టి మరిగించుకుంటాం. ఇప్పుడు బెల్లం అయితే మరిగింది లేదు చూద్దామండి. బెల్లం ముక్కలు వేస్తాం కదా, మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మరో గిన్నెలోని కొంచెం ఏమైనా నలకలు కానీ ఇసుక ఏమైనా ఉంటే కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి. కొద్దిగా 2 యాలకులు తీసుకొని కొంచెం కచ్చబిచ్చ దంచుకొని యాలకులు పొడి వేసుకోవాలండి. పిండి వేసేసుకొని ఉండలు లేకుండా చక్కగా తిప్పేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దించేసుకుని ఒక ప్లేట్ లో తీసుకుందండి. ప్లేట్ లో తీసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కానీ గవర్నమెంట్ కానీ వేసుకొని, నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, గవర్నమెంట్ కావాల్సిన వాళ్ళు గవర్నమెంట్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే లాస్ట్లో కొద్దిగా పంచదార, కొద్దిగా పంచదార కూడా వేసుకుంటే తినేటప్పుడు కరకరలు ఆడుతూ తీతీగా స్వీట్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, రాగి తోప అయితే మనకు రెడీ అయిపోయింది. తీతీగా ఎమ్మెమ్మిగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, హెల్త్ కూడా చాలా మంచిది. మీకు చూసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. నెయ్యి చేసుకోవడం చాలా బాగుందండి, కానీ మా పిల్లలు నెయ్యి అయితే తినరు. ఈరోజు నెయ్యి అయితే వేసి చేసాను, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.